అమ్మా నీ కొడుకు ఏం కాదు, ఎవ్వడేం బీగలడు, రాసిపెట్టుకో. చాలా చూసినా చాలా చూసినా దిస్ ఈజ్ నథింగ్ న్యూ. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం చెప్పి అంటున్నారు. నేను అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నిన్న నేను నోరు మూసుకొని మాట్లాడి వెళ్ళిపోకపోతుండే కాదు. సో నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం అందరికీ తెలుసు, అందరు చూసిర్రు, నాతో పాటు ఉన్నారు. అండ్ ఒకటి చెప్తున్నా, అవును బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడి నుండో వచ్చిన ఒకడినే, చిన్న ఈగలాంటి వాడిని, ఇంత పెద్ద ఇండియా అనే ఒక ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో చిన్న ఈగలాంటి వాడిని నలుగురు కలిసి ఇట్లా కొడితే పడిపోతానేమో, కానీ ఆ నలుగురు కలిసి నన్ను కొట్టాలంటే నాకు ఒక పెద్ద స్ట్రాంగ్ షెల్ ఉంది, అది మీరు. నిన్న నైట్ నేను ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఓపెన్ చేసి నాకు ఒక్కొక్కడు సపోర్ట్ చేస్తుంటే నీ అమ్మ ఇప్పుడు సంపాదించినారా నేను ఆస్తి అనుకున్నా. ఇది నా ఆస్తి, నన్ను ఎవ్వడేం పీకలేని ఆస్తి ఇది, నా దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది. ఏం చూసుకుంటారా నీకు ఇంత పొగరు అంటే, నాకున్నారు, నాకున్నది ఎవడో డౌట్ ఉంటే హ్యాష్ట్యాగ్ విశ్వక్సే నన్ను కొట్టని చెప్తా. సో ఐ విల్ థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా చెప్తున్నా, మీరు లేకపోతే నా ప్లేస్లో ఎవడన్నా వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే ఏమన్నా చేసుకోవచ్చు, కాకపోతే నాకు ఆ ధైర్యం ఇచ్చింది మీరు. నేను మీరు బాధపడే పని ఏది చెయ్యా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంతకంత నిరూపిస్తా ఇస్తా. ఈ ఇయర్ ఒక 3 సినిమాలు ఇస్తా, రెడీగా ఉండుర్రి. ఐ లవ్ యూ ఆల్.